భోగిమంటలు, రంగవల్లులు, అలాగే రకరకాల పిండి వంటలు, హరిదాసు, కోడిపందాలు, వీటన్నిటి సమాహారమే కదండి సంక్రాంతి. 3 రోజులు ముచ్చటగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సంక్రాంతి పండుగ వస్తుంది అనగానే ఎన్ని పనులున్నా కానీ ఆ 3 డేస్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎంతో దూరాల నుంచి వస్తూ ఉంటారు కదా. మెయిన్లీ గోదావరి జిల్లాల్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అండి. అసలు సంక్రాంతి పండుగను చూడాలి అంటే వేరే ప్రాంతాల నుంచి కూడా గోదావరి జిల్లాలకు వస్తూ ఉంటారు. సో అలాంటిది మరి మా సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలుగింటి ఆడవచ్చు. మీ అందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట. పెద్దగా ప్లానింగ్స్ అయితే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఫుల్గా టైర్ అయిపోయి ఉన్నాము. సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందనేది నాకు తెలీదు. సో కంపల్సరీ నేనైతే వ్లాగ్ని షేర్ చేస్తాను. సో మీరైతే ఎక్కడ మిస్ చేయకుండా చూస్తూనే ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను వేసుకున్న ఈ క్రీమ్ కలర్ డ్రెస్ అయితే నేను వల్లీలో తీసుకున్నానండి. యాక్చువల్గా అంటే ఈ ఇయర్ కొత్తగా వల్లీ ఒకటి, శుభమస్తు ఒకటి, 2 ఓపెన్ అయ్యాయి కదా మనకి రాజమండ్రిలో. సో శుభమస్తు అయితే నాకు క్వాలిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ అనిపించినాయి. అంటే క్వాలిటీ ఉంటే కొంచెం కాస్ట్ అయినా పెట్టవచ్చు, బట్ నాకు అలా అనిపించలేదండి. అంటే ఇది నా ఒపీనియన్, నేను షేర్ చేస్తున్నాను. సో వల్లీ అయితే ఫస్ట్ కింద ఫ్లోర్లో శారీస్ కొంచెం యావరేజ్గా అనిపించినాయి. అక్కడ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే, కొంచెం క్వాలిటీ తక్కువగానే అనిపించినాయి. బట్ డ్రెస్ మెటీరియల్స్ కానీ, టాప్స్ కానీ, లాంగ్ ఫ్రాక్లు కానీ నాకు వల్లీలో కొంచెం బాగున్నాయి, కొంచెం క్వాలిటీగా ఉన్నాయనిపించిందండి. ఈరోజు నేను వేసుకున్న లాంగ్ డ్రెస్ కూడా నేను వల్లీలో తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇది క్రీమ్ కలర్ మీద మొత్తం వర్క్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇది నేను మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనుకుంటున్నాను. బట్ ఇది వీడియోలో ఎంత క్యాప్చర్ అవుతుందో తెలియదు, కానీ చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే. సో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏ షాప్ గురించి రివ్యూ అని కాదు, కానీ నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. మేబీ మీకు కొంతమందికి శుభమస్తులో నచ్చొచ్చు, నాకైతే వల్లీలో నచ్చినాయండి. వల్లీ అనేది మనకి సిఎంఆర్ ఆపోజిట్లో ఉంది. నేను న్యూ ఇయర్ వ్లాగ్లో వేసుకున్న టాప్ కూడా నేను వల్లీలోనే తీసుకున్నాను. సో ఓకే, మీరైతే ఈ వ్లాగ్ని చూస్తూనే ఉండండి. డెఫినెట్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కనుక మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఫస్ట్లీ అయితే ఐమ్ వెరీ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కొంచెం ఈ వ్లాగ్ని లేట్గానే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో వర్క్స్ ఉండడం వల్ల నాకు అసలు వీడియో ఎడిట్ చేయడానికి కూడా టైం సెట్ అవ్వలేదు. సో అందుకనే ఈ రోజుకి నేను ఈ వ్లాగ్ అనేది షేర్ చేస్తాను అన్నమాట. సో ముందుగా అయితే మాది భోగి రోజు అయితే భోగి మంటతోనే స్టార్ట్ అయ్యిందండి. భోగి మంట దగ్గర ఆ రోజు కూడా చాలా చలిగా ఉంది. సో ఆ భోగి మంట దగ్గర చాలాసేపు కూర్చున్నాం మేము. నెక్స్ట్ వచ్చి మాకు సంక్రాంతి అయినా కానీ గోదావరి జిల్లాలో స్పెషల్గా పిండి వంటలు చాలా స్పెషల్గా చేస్తారు కదా. దానిలో ఏంటంటే అరిసెలు, జంతికలు, గోర్మిటి, మిఠాయి ఉండ లేదా సున్నుండలు, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవైతే నేను చేయలేదండి. ఎవ్రీ ఇయర్ మా అమ్మే చేసి పంపిస్తుంది. ఇంకా ఏంటంటే ఫెస్టివల్ కన్నా ముందే చేసి పంపిస్తుంది. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా తక్కువగానే చేసిందనమాట. అంటే దీనిలో ఇంకా హాట్ కూడా చాలా రకాలు చేసేది, బట్ ఇయర్ కొంచెం తక్కువగానే చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే మేము ఫస్ట్ మార్నింగ్ అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అప్పటి వరకు హరిదాస్కి అసలు ఖుషి చేత బియ్యం పోయించలేదు కదా అనుకున్నాను. లక్కీగా ఆ రోజు బాగానే వచ్చారు. సో అక్కడి నుంచి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అంటే అత్తయ్య గారి వాళ్ళ దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరే. సో అందుకని మేము డైలీ అటు నుంచి ఇటు అలా తిరుగుతూనే ఉన్నాము. సో అక్కడికి వెళ్ళేసరికి పల్లెటూళ్ళలో ఏంటంటే దేవుళ్ళు
మన కి పల్లకిలో అయితే తిప్పుతారండి. సో అక్కడ మేము వెళ్ళేసరికి అది ఉంది, లక్కీగా ఖుషి దర్శనం చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే బొబ్బర్లతోటి ఇవి పునుగులు అన్నమాట, చాలా బాగున్నాయి. అసలు అందులో అప్పటికే కొంచెం లేట్ అయింది కదా, మేము కొంచెం ఆకలిగా కూడా ఉన్నాము. కానీ ఖుషి ఏమో స్పెషల్గా నాకు మిరపకాయ బజ్జీ కూడా కావాలి అని అడిగాడు అన్నమాట. సో అందుకని అంటే ఖుషి ఏం అడిగినా మా అమ్మ అయితే పాపం చేస్తూనే ఉంటుందని. నేను ఈసారి అసలు యాక్చువల్గా ఏంటంటే పండగ అంటే ఇంటికి వెళ్తే నేను పెద్దగా అసలు పని అయితే చేయను, అలాంటిది ఈసారి కొంచెం నేను కూడా మా అమ్మకి హెల్ప్ చేశానన్నమాట. ఖుషి సడన్గా కావాలి అన్నారు కదా, యాక్చువల్గా ఇవి ఏంటంటే బజ్జి మిరపకాయలు కూడా కాదండి, ఇంట్లో మనం మామూలుగా తెచ్చుకుని పెట్టుకున్నవే కర్రీస్లో కోసమని. కానీ చాలా బాగా సెట్ అయింది. అది కూడా ఎలా అంటే 2 times మనం ఫ్రై చేస్తాం కదా, అలాగే చేస్తే అలా కూడా వద్దు, దానిలో నాకు ఆనియన్స్ కావాలి అని వాడే కట్ చేసుకుని, పైగా మా అందరికీ కూడా ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ కారం లెమన్ ఇదంతా కూడా పిండి మా అందరికీ వాడే ఇచ్చారండి. దానిలో కాంబినేషన్ అయితే మనకి అల్లం చట్నీ చేసిందనమాట మా అమ్మ, సూపర్గా ఉంది. కొంచెం అప్పటికే మేము ఆకలిగా ఒకటి ఉన్నాం కదా, సో ఇంకా ఫుల్గా తినేసాం మేము. అంటే ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. సో అప్పటి వరకు మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. సో ఇవన్నీ వెరైటీస్ చూసేటప్పటికి ఫుల్గా తినేసామండి. నిజంగానే సూపర్ టేస్టీగా ఉన్నాయండి మిర్చి బజ్జీ. అంటే మీరు వీడియోలో కూడా చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. సో ఇంకా భోగి అనేది సాటర్డే వచ్చింది కదా, సో ఇంకా మేము వెజిటేరియనే తీసుకుంటామన్నమాట. సో అక్కడే లంచ్ ఈవినింగ్ టిఫిన్స్ కూడా అక్కడే కంప్లీట్ చేసేసి మా ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే సంక్రాంతి రోజు మా మావయ్య గారు పేరు చెప్పి బట్టలు పెడుతూ ఉంటాం కదా, సో దానికోసమని వచ్చేసాం. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అక్కడ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అనేసి ఇంకా మేము ఈవినింగ్ అక్కడే టిఫిన్స్ అనేది కూడా కంప్లీట్ చేసేసి ఇంటికి వచ్చేసామండి. ఇలా మా భోగి రోజు అయితే కంప్లీట్ అయింది. హే గైజ్, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను 3 days కూడా వ్లాగ్ అనేది ఒకే రోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నార్మల్ డేస్లో ఎక్కువ తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం తిరగకుండా ఒక చోటే ఇంట్లోనే అత్తయ్య గారి వందర అమ్మాయిని దగ్గర ఇలా ఒకే చోటు ఉంటున్నామన్నమాట. సో ముందుగా అయితే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వ్లాగ్ని కూడా నేను మొత్తం 3 days కూడా ఒకే రోజు అయితే షేర్ చేస్తాను. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ టాప్ కూడా నేను అంటే ఈ లాంగ్ ఫ్రాక్ కూడా నేను వల్లీలోనే తీసుకున్నానండి, మొత్తం మిర్రర్ వరకు వచ్చింది, చాలా బాగుంది. కానీ ఈ కలెక్షన్ బాగుంది కదా అని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే మాత్రం అప్పుడు ఆ కలెక్షన్ లేవన్నమాట, అంటే మళ్ళీ చేంజ్ అయింది నాకు అంతగా నచ్చలేదు. సో మళ్ళీ ఇప్పుడు తర్వాత ఫెస్టివల్కి ముందే 1 week ముందే కలెక్షన్ వస్తుంది అన్నారు. సో ఇంక నేను వెళ్ళలేదు, ఆల్రెడీ నా షాపింగ్ అయితే అయిపోయింది కదా అని. సో వ్లాగ్ని అయితే మీరు ఎక్కడ మిస్ చేయకుండా చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే ఇంకా మీలో ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే సంక్రాంతి రోజు మా ఇంట్లో దీపారాధనతో డే అయితే స్టార్ట్ చేసాము. అంటే నార్మల్ డేస్లో నేను దీపారాధన చేసినా చేయకపోయినా పర్టికులర్గా ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంట్లో దీపారాధన అనేది చేస్తాను. అంటే దూరంగా ఉన్న టైంలో రకరకాల ప్లేసుల్లో ఉన్నప్పుడైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం అయితే నాకు అయ్యేది కాదు, కానీ ఇప్పుడు కొంచెం దగ్గరగానే ఉన్నాం కాబట్టి ఇంట్లో దీపారాధన చేసాము. నెక్స్ట్ వచ్చి సండే వచ్చింది కదా సంక్రాంతి. సో ఆ రోజు మా గ్రామదేవత అమ్మవారు గార్లమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అంటే జనవరి 1st వ్లాగ్లో కూడా నేను మా అమ్మవారిని చూపించాను కదా. సో అలా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఏంటి అంటే పెద్ద పండగ రోజున పెద్దలకు బట్టలు పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అంటారు. అంటే యాక్చువల్గా ఇది కూడా వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఆనవాయితీని బట్టి చేసుకుంటూ ఉంటారు. మేమైతే పరమాన్నము గారెలు అలాగే ఇంట్లో చేసిన పిండి వంటలు అరిసెలు కావచ్చు సున్నుండలు అలాగే అటుకులు బెల్లము కలిపి ఇలాగా ఇవన్నీ కూడా పెద్దల పేర్లు చెప్పుకుని లేదా పిల్లలకు కూడా అటుపో ఇస్తూ ఉంటామండి. సో నెక్స్ట్ ఏంటంటే అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ అనేది కూడా కంప్లీట్ చేసాము. ఇవి గారెలు నేనే వేస్తూ వీడియో తీస్తున్నాను అందుకనే అంతలా కదిలిపోతుంది, కానీ గారెలు అయితే నిజంగా సూపర్ ఎమ్మీగా ఉన్నాయండి.
చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయండి. మెయిన్లీ పండగలంటే ఏంటి, రకరకాల పిండి వంటలే కదా చూస్తున్నారు కదండి. గారెలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీనిలోనికి కాంబినేషన్ ఏంటి అంటే కొబ్బరి కొత్తిమీర పచ్చడి, ఇదైతే మా అత్తయ్యగారు చేశారండి. ఓ మై గాడ్, నిజంగా ఈ కాంబినేషన్ ఎంత బాగుంది అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మెయిన్లీ ఏంటి అంటే కొంచెం పల్లెటూళ్ళలో బయట నుంచి తెచ్చుకొని తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించారండి. ఏదైనా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడానికి మెయిన్లీ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కానీ నిజంగా ఈ గారెలు కొబ్బరి కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ అయితే వావ్ అద్దరిపోయింది. సో ఇంకలా మా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కోసమని నేను పువ్వులు మాల కట్టుకుంటున్నాను. ఇవి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారు పువ్వులు కోసిచ్చారు, సో అవి నేను మాల కట్టుకుంటున్నాను అనమాట. సో అలా లంచ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికే ఆఫ్టర్నూను. అప్పటికే మాకు మంచిగా నిద్ర వచ్చేస్తుందండి, చాలా నిద్రగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే వెళ్ళేదారిలో మాకు కోడి పందాలు కనిపించాయి. కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాము అంటే అది యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు. సో అందుకనే కొంతవరకే నేను ఈ కోడి పందాలని, మెయిన్లీ గోదావరి జిల్లాలో అయితే కోడి పందాలు ఇంకా ఫుల్ ఫేమస్ కదా అని కొద్దిగానే నేను వీడియో క్లిప్ అనేది షేర్ చేస్తున్నానండి. సో అలా అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత, మా ఖుషికి మా హస్బెండ్కి ఇద్దరికి కూడా ఇంత ఇలాగ ఎంజాయ్ చేయడానికి టైం అనేది సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే దొరికింది. అంటే ఖుషి కూడా ఇంకా స్టడీస్లో ఎక్కువగా వారికి టైం అనేది సరిపోతుంది, ఎవరు వర్క్స్లో వాళ్ళు ఉంటున్నారు బిజీ బిజీగా, సో టైర్డ్ అయిపోతున్నారు ఈవినింగ్ అయ్యేటప్పటికి. ఇద్దరికి అసలు టైం స్పెండ్ చేయడానికి కూడా కొద్దిగా టైం అనేది కూడా ఉండట్లేదు. కానీ ఆ రోజు మాత్రం వీళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేశారు ఈవినింగ్ అనమాట. అందులోనూ అల్లుడు ఉన్నారు అంటే అత్తగారికి ఇంకా ఏదో ఒకటి వండి పెట్టేయాలని ఆత్రం ఉంటుంది కదా, దానిలో భాగంగానే చికెన్ పకోడీ అనమాట ఇది నేనే చేశానండి. యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి రోజు అంటే సండే వచ్చింది, కొంతమంది ఫెస్టివల్స్లో తింటారు కొంతమంది తినరు. మాకు సంక్రాంతిలో అంతగా పెద్దగా పట్టింపు అయితే ఉండదు, అంటే మరి మేము వారాలు చేసే రోజుల్లో అయితేనే తినం, కానీ సండే కదా మేమైతే నాన్ వెజ్ తీసుకుంటాము. సో మా నాన్న అయితే చికెన్ తీసుకొచ్చారు, నేను ఇంకా పకోడీ వేద్దాము అనేసి. ఆ రోజు మధ్యాహ్నం కూడా మా చికెన్ కర్రీనే, అది నేను వీడియో షూట్ చేద్దామంటే నాకు అవ్వలేదు. ఇంకా మా అమ్మకి రెస్ట్ ఇచ్చి నువ్వు కూర్చో అమ్మ నేనే చేస్తాను అని ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర ఫుల్గా ఏదైనా పని చేశానంటే ఇదేనండి. కానీ చికెన్ పకోడీ మాత్రం చాలా బాగా సెట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే దీనిలో నేను కాజు కూడా యాడ్ చేశాను. అది నేను కాకినాడలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ ఇలాగే అంటే చికెన్ పకోడీతో పాటు కాజును కూడా ఫ్రై చేసి ఆ పిండిలోనే కాజును కూడా యాడ్ చేసి ఫ్రై చేసి పెట్టారు. అది నాకు ఎందుకో నచ్చింది, సో నాకు గుర్తొచ్చింది అన్నమాట. అలా నేను ట్రై చేసి ప్రిపేర్ చేశాను. వేడి వేడి చికెన్ పకోడీ, చికెన్ పకోడీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చాలండి, టేస్ట్ చూసేయండి. పండగలో అత్తరిందేరా అల్లుళ్ళ పరిస్థితి ఇదన్నమాట, కూతుళ్ళ పరిస్థితి ఇది. నువ్వు తెలుసు కదా ఎఫర్ లేదు పెట్టావు. బాగుంది. సో అలా సంక్రాంతి రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చి కనుమ రోజు అయితే అసలు మా ఇంటికే వెళ్ళలేదండి, అమ్మ వాళ్ళ ఇంటికి అస్సలు వెళ్ళలేదు. అత్తయ్య గారు అందరి లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మేము తోటకైతే వెళ్ళాము. ఇది మా తోటకు వెళ్ళే దారి. అక్కడైతే ఖుషి చూస్తున్నారు కదండి, ఫుట్బాల్ అక్కడికి తీసుకెళ్ళి మరీ నేను కోపడుతున్నా కూడా చాలాసేపు ఇంకా ఆటలు ఆడుతూనే ఉన్నాడు. అమ్మ ప్లీజ్, అమ్మ ప్లీజ్ అని అడుగుతూ ఆడుకుంటూనే ఉన్నాడండి. యాక్చువల్గా అక్కడి నుంచి మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, కానీ అక్కడ నేను వీడియో అనేది షూట్ చేయలేదు. చాలా చీకటి అయిపోయింది, ఇంకా వీడియో షూట్ చేయలేదు. సో ఇలా మా సంక్రాంతి అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి.